విజయనగరం జిల్లా కొమరడ మండలం గుమ్మడ గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై సిపిఏ పార్టీ మరియు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్వతీపురం నుండి కూనేరు వరకు అంతర్రాష్ట్ర రహదారి మరమ్మతులు చేపట్టాలని నిరసన తెలిపారు. రహదారిపై పెద్ద పెద్ద గూతులు పడడంతో అక్కడ చెట్లు నాటి చేపలు పడుతూ స్నానం చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు వినూత్న రీతిలో నిరసన రూపంలో విన్నవించారు. అనంతరం సిపిఎం పార్టీ కొల్లు సాంబమూర్తి మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలకు రహదారి కావడం వల్ల ప్రతిరోజు వందల కొద్ది వాహనాలు వెళ్తున్నాయి. వర్షాకాలంలో రహదారిపై పెద్ద పెద్ద గోతులు నీరు చేరడంతో లారీలు గోతులు ఉండిపోవడం వల్ల గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ పడడంతో వాహన చోదకులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రతి రోజు లారీలు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, కానీ ఇక్కడ పట్టించుకునే నాయకులు లేరు. రెండో ఈది కొంచెం స్విమ్మింగ్ పూలు 10 రూపాయలు టిక్కెటే, 10 రూపాయలు టిక్కెటే, రావాలి రావాలి. పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళే అంతర్రాష్ట్ర రహదారి, ఐదు రాత్రులకు వెళ్ళే రహదారి, ఈరోజు ఇక్కడ లారీలు అన్ని పెద్ద నీరు దిగిపోవడం వల్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యం రైతు సంఘం నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అలాగే ఎంతమంది అధికారులు కూడా ప్రతిరోజు వెళ్ళే రహదారి ఇదే. నిన్న ఐటీడీ పిఓ గారు, తహసీల్దార్ గారు, డీడీ గారు కూడా 2 గంటల కాలం ఈ ట్రాఫిక్లో ఉండిపోయారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపలు పడుతూ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ అరటి మొక్కలు ఇస్తూ గోడతో నీళ్ళు పెట్టే కార్యక్రమం ఈరోజు చేశాం. ఇకనైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులతో పాటు పూర్తయ్యారు రోడ్డు సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచించి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల పనులు కాపాడని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కావున వెంటనే అధికారులు స్పందించి పూర్తయిన మరమ్మతులతో పాటు వెంటనే పూర్తి నిధులు విడుదల చేసి పూర్తి పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.